Hi students, hearty welcome to English grammar videos by Mr. Ramu 9390495239. ఇప్పుడు helping verbs లో రెండవ భాగం have forms గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ టేబుల్ ను గమనించండి. Have forms లో ముఖ్యమైనటువంటి పదాలు present tense లో అయితే have మరియు has. ప్రెజెంట్ టెన్స్ లో హ్యావ్ మరియు హ్యాజ్, పాస్ట్ టెన్స్ లో హ్యాడ్, ఫ్యూచర్ టెన్స్ లో విల్ హ్యావ్. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ లో హ్యావ్ అను ఈ పదం ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎవరికి వాడాలి అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. హ్యావ్ అను ఈ పదము ప్రెజెంట్ టెన్స్ కు సంబంధం. దీని అర్థము కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు అని అర్థం. హ్యావ్ అంటే అర్థం కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు అని అర్థమిస్తుంది. విద్యార్థులారా చాలా జాగ్రత్తగా వినండి. హ్యావ్ అను ఈ పదము ఎవరికి వాడాలి? దీనికి సమాధానం అతి జాగ్రత్తగా ఇక్కడ వింటూ తెలుసుకోండి. హ్యావ్ అను ఈ పదము థర్డ్ పర్సన్ సింగులర్స్ కు తప్ప, బాగా వినండి, థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు తప్ప. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఏవేవి? హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత ఎక్సెట్రా. థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు తప్ప ఏ పర్సన్స్ కైనా ఈ హ్యావ్ అనే పదాన్ని వాడుకోవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ లోనే అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. చాలా హుషారుగా విని తెలుసుకోండి. హ్యావ్ అను ఈ పదాన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు తప్ప ఏ పర్సన్స్ కైనా వాడుకోవచ్చు. హ్యావ్ అను ఈ పదాన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు తప్ప ఏ పర్సన్స్ కైనా వాడుకోవచ్చు. ఏ పర్సన్స్ అయినా అంటే అర్థమేంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఐ కావచ్చు, ఊయ్ కావచ్చు. సెకండ్ పర్సన్ సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, యు నీవు మీరు అని అర్థం. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, దీస్, రామ అండ్ సీత, బాయ్స్, గర్ల్స్ ఎక్సెట్రా. ఎవరికైనా వాడుకోవచ్చు హ్యావ్ అనే పదాన్ని, ఎవరికైనా వాడుకోవచ్చు. కానీ థర్డ్ పర్సన్ సింగులర్లకు మాత్రం హ్యావ్ అనే పదాన్ని వాడకూడదు. విద్యార్థులారా ఇప్పుడు మనం హ్యావ్ ను ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను కలిగి ఉన్నాను, ఐ హ్యావ్. నేను రెండు చేతులు కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ టూ హ్యాండ్స్. నేను 50 రూపాయలు కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ 50 రూపీస్. నేను ఒక కారును కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఎ కార్. మేము ఒక మంచి బడిని కలిగి ఉన్నాము, వి హ్యావ్ ఎ గుడ్ స్కూల్. మేము అందమైన భవనము కలిగి ఉన్నాము, వి హ్యావ్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్. నీవు చాలా డబ్బు కలిగి ఉన్నావు, యు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్. నీవు మంచి భవిష్యత్తు కలిగి ఉన్నావు, యు హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. మీరు మంచి పేరు కలిగి ఉన్నారు, యు హ్యావ్ ఎ గుడ్ నేమ్. మీరు ఉన్నత స్థాయిని కలిగి ఉన్నారు, యు హ్యావ్ ఎ గుడ్ పొజిషన్. రామ మరియు సీత ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్నారు, రామ అండ్ సీత హ్యావ్ టూ చిల్డ్రన్. రవి మరియు సీను కొత్త బట్టలు కలిగి ఉన్నారు, రవి అండ్ సీను హ్యావ్ న్యూ క్లోత్స్. ఇంతవరకు హ్యావ్ ఎగ్జాంపుల్స్ విన్నారు కదా. హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో వాడతారు. దీని అర్థం కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు అనే అర్థాన్ని ఇస్తుంది. మరొకసారి ముఖ్య గమనిక, హ్యావ్ అను ఈ పదము థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు వాడకూడదు. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత ఎక్సెట్రా ఈ పదాలకు తప్ప ఏ పర్సన్స్ కైనా వాడుకోవచ్చు.
ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఐ వి, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే దీస్, రామ అండ్ సీత, బాయ్స్ గర్ల్స్ ఎక్సెట్రా. ఏ పర్సన్స్ కైనా ఈ హ్యావ్ అనేది వాడుకోవచ్చు. థర్డ్ పర్సన్ సింగులర్స్ కు మాత్రం హ్యావ్ అను ఈ పదము వాడకూడదు. మరి థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత ఎక్సెట్రా ఈ పదాలకు ఏమి వాడాలి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ టేబుల్ చూడండి. హ్యావ్ ఫామ్స్ లో ముఖ్యమైన పదాల్లో ప్రెజెంట్ టెన్స్ లో ఇంతకుముందు హ్యావ్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు హ్యాజ్ గురించి తెలుసుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, హ్యాజ్ అంటే ప్రెజెంట్ టెన్స్ లోనే వాడాలి. హ్యాజ్ అంటే అర్థం ఏంటి? కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అని అర్థం. హ్యాజ్ అనే పదం ఎవరికి వాడాలి? థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత ఎక్సెట్రా ఈ పదాలకు మాత్రమే హ్యాజ్ అనే పదాన్ని వాడాలి. హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, దిస్ హ్యాజ్, దట్ హ్యాజ్ అంటూ మాట్లాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు మాత్రమే హ్యాజ్ వాడాలి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం హ్యాజ్ ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. అతడు ఒక బంగారపు ఉంగరాన్ని కలిగి ఉన్నాడు. హీ హ్యాజ్ ఏ గోల్డెన్ రింగ్. ఇతడు ఒక అమాయకపు తమ్ముణ్ణి కలిగి ఉన్నాడు. హీ హ్యాజ్ ఎన్ ఇన్నోసెంట్ బ్రదర్. ఆమె ఒక కిలో బంగారాన్ని కలిగి ఉంది. షీ హ్యాజ్ 1 kg ఆఫ్ గోల్డ్. ఈమె 50 పట్టు చీరలు కలిగి ఉంది. షీ హ్యాజ్ 50 సిల్క్ శారీస్. అది మంచి అనుభవము కలిగి ఉంది. ఇట్ హ్యాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది మంచి రంగును కలిగి ఉంది. ఇట్ హ్యాజ్ ఎ గుడ్ కలర్. రాము మంచి పనితనము కలిగి ఉన్నాడు. రాము హ్యాజ్ గుడ్ వర్త్. సీత ఒక అంగడి కలిగి ఉంది. సీత హ్యాజ్ ఏ షాప్. పిల్లవాడు బూట్లను కలిగి ఉన్నాడు. బాయ్ హ్యాజ్ షూస్. అమ్మాయి కొత్త డ్రెస్ కలిగి ఉంది. గర్ల్ హ్యాజ్ న్యూ డ్రెస్. సో మై డియర్ స్టూడెంట్స్, హ్యాజ్ అంటే అర్థమేంటి? కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అని అర్థం. హ్యాజ్ అను ఈ పదాన్ని ఎవరికి వాడాలి? థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత ఎక్సెట్రా ఈ పదాలకు మాత్రమే హ్యాజ్ ను వాడాలి. మై డియర్ స్టూడెంట్స్, హ్యావ్ ఫామ్స్ లో ప్రెజెంట్ టెన్స్ కు సంబంధితమైన హ్యావ్, హ్యాజ్ ఎలా వాడాలో ఇంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు పాస్ట్ టెన్స్ హ్యాడ్ గురించి తెలుసుకుందాం. హ్యాడ్ అను ఈ పదము పాస్ట్ టెన్స్ కు సంబంధము. దీని అర్థము కలిగి ఉంటిని, కలిగి ఉంటిమి, కలిగి ఉండెను, కలిగి ఉండింది, కలిగి ఉండిరి అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ హ్యాడ్ అనే పదాన్ని ఎవరికైనా వాడుకోవచ్చు. ఏ పర్సన్స్ లకైనా వాడుకోవచ్చు, ఏ సబ్జెక్ట్లకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాడ్ ను ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను ఒక చెల్లిని కలిగి ఉంటిని. ఐ హ్యాడ్ ఏ సిస్టర్. మేము ఒక కంప్యూటర్ ను కలిగి ఉంటిమి. వి హ్యాడ్ ఏ కంప్యూటర్. నీవు 50 రూపాయలు కలిగి ఉంటివి. యు హ్యాడ్ 50 రూపీస్. మీరు ఒక కారును కలిగి ఉండిరి. యు హ్యాడ్ ఏ కార్. అతడు ఒక బంగారపు ఉంగరాన్ని కలిగి ఉండెను. ఈ హ్యాడ్ ఏ గోల్డెన్ రింగ్. ఆమె ఒక అమాయకపు తమ్ముణ్ణి కలిగి ఉండెను. షీ హ్యాడ్ ఎన్ ఇన్నోసెంట్ బ్రదర్. అది మంచి అనుభవము కలిగి ఉండెను.
ఇట్ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది మంచి రంగును కలిగి ఉండెను. ఇట్ హ్యాడ్ గుడ్ కలర్. రాము మంచి పనితనము కలిగి ఉండెను. రామ హ్యాడ్ గుడ్ వర్త్. సీత ఒక అంగడి కలిగి ఉండెను. సీత హ్యాడ్ ఏ షాప్. బస్సు నాలుగు చక్రాలు కలిగి ఉండెను. బస్ హ్యాడ్ ఫోర్ వీల్స్. కారు ఇద్దరు డ్రైవర్లను కలిగి ఉండెను. కార్ హ్యాడ్ టూ డ్రైవర్స్. వారు ఒక బస్సును కలిగి ఉండిరి. దే హ్యాడ్ ఏ బస్. వీరు మూడు కార్లు కలిగి ఉండిరి. దే హ్యాడ్ త్రీ కార్స్. పిల్లలు ఒక పెద్ద ఆట స్థలము కలిగి ఉండిరి. చిల్డ్రన్ హ్యాడ్ ఏ బిగ్ ప్లేగ్రౌండ్. విద్యార్థులు మంచి టీచర్ను కలిగి ఉండిరి. స్టూడెంట్స్ హ్యాడ్ ఏ గుడ్ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు హ్యాడ్ పాస్ట్ టెన్స్ లో ఎలా వాడాలి తెలుసుకున్నారు. దీని అర్థం కలిగి ఉంటిని, కలిగి ఉంటిమి, కలిగి ఉండెను, కలిగి ఉండింది, కలిగి ఉండిరి అనే అర్థం. ఈ హ్యాడ్ అనే పదాన్ని ఎవరికైనా వాడుకోవచ్చు. ఏ పర్సన్స్కైనా వాడుకోవచ్చు, ఏ సబ్జెక్టులకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు విల్ హ్యావ్ గురించి తెలుసుకుందాం. విల్ హ్యావ్ అంటే ఇది భవిష్యత్తుకు సంబంధం, ఫ్యూచర్కు సంబంధం. దీని అర్థం కలిగి ఉంటాను, కలిగి ఉంటాము, కలిగి ఉంటారు అని అర్థాన్ని ఇస్తుంది. ఈ విల్ హ్యావ్ అనే పదాన్ని ఎవరికైనా వాడుకోవచ్చు, ఏ పర్సన్స్లకైనా వాడుకోవచ్చు, ఏ సబ్జెక్టులకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనము విల్ హ్యావ్ అను ఈ పదాన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను ఒక మోటార్ సైకిల్ కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఏ మోటార్ సైకిల్. మేము చాలా సమయాన్ని కలిగి ఉంటాము. వీ విల్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. నీవు ఆనందాన్ని కలిగి ఉంటావు. యు విల్ హ్యావ్ హ్యాపీనెస్. మీరు మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు. యు విల్ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్. అతడు ఒక మంచి పేరును కలిగి ఉంటాడు. హీ విల్ హ్యావ్ ఏ గుడ్ నేమ్. ఆమె ఒక మంచి భర్తను కలిగి ఉంటుంది. షీ విల్ హ్యావ్ ఏ గుడ్ హస్బెండ్. రాము మంచి పనితనము కలిగి ఉంటాడు. రామా విల్ హ్యావ్ గుడ్ వర్త్. సీత ఒక వ్యాపారము కలిగి ఉంటుంది. సీత విల్ హ్యావ్ ఏ బిజినెస్. బస్సు ఎనిమిది చక్రాలు కలిగి ఉంటుంది. బస్ విల్ హ్యావ్ ఎయిట్ వీల్స్. కారు పది సీట్లను కలిగి ఉంటుంది. కార్ విల్ హ్యావ్ టెన్ సీట్స్. పిల్లలు మంచి చదువును కలిగి ఉంటారు. చిల్డ్రన్ విల్ హ్యావ్ గుడ్ స్టడీస్. విద్యార్థులు మంచి టీచర్ని కలిగి ఉంటారు. స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఏ గుడ్ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటాను, కలిగి ఉంటాము, కలిగి ఉంటారు అనే అర్థాన్నిస్తుంది. ఇది భవిష్యత్తుకు సంబంధితమైన పదము. మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు హ్యావ్ ఫామ్స్ లో ముఖ్యమైన పదాలు హ్యావ్ అంటే ఏంటి, హ్యాడ్ అంటే ఏంటి, హ్యాడ్ విల్ హ్యావ్, వీటి అర్థాలేంటి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి తెలుసుకున్నారు కదా. హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ పార్ట్ లో హ్యావ్ అంటే ఏంటి, హ్యాజ్ అంటే ఏంటి, ఎవరెవరికి ఈ పదాలను హ్యావ్ అని ఎవరికి వాడాలి, హ్యాజ్ అని ఎవరికి వాడాలి అనేదంతా లాస్ట్ పార్ట్లో వివరించాను, తెలుసుకున్నారు. ఈ పార్ట్లో కొన్ని ఉదాహరణలు చూస్తూ ఎవరికి హ్యావ్ ఉపయోగించాలి, ఎవరికి హ్యాజ్ ఉపయోగించాలి పూర్తిగా తెలుసుకుందాం. ఇకపోతే మరొక్కసారి వివరిస్తున్నాను. విద్యార్థులు దయచేసి జాగ్రత్తగా వినండి. హ్యావ్, హ్యాజ్ వీటి అర్థాలు కలిగి ఉండుట
అని అర్థం వస్తుంది. ఇకపోతే హ్యావ్ కొంతమందికి మాత్రమే ఉపయోగించాలి, అలాగే హ్యాజ్ కొంతమందికి మాత్రమే ఉపయోగించాలి. ఎవరికి హ్యావ్ ఉపయోగించాలి? ముందుగా అర్థాలు తెలుసుకుందాం. కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి అని అర్థాన్ని ఇస్తుంది. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. ఇకపోతే మూడవ వ్యక్తికి ఒకరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ హ్యాజ్ అనే పదాన్ని ఉపయోగించాలి. మూడవ వ్యక్తికి ఒకరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ హ్యాజ్ అనే పదాన్ని ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే ఉపయోగించాలి. దీని అర్థము కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అనే అర్థాన్ని ఇస్తుంది. ఇకపోతే మూడవ వ్యక్తి సింగులర్ గా ఉన్నప్పుడు, ఒకరిగా ఉన్నప్పుడు మాత్రమే హ్యాజ్ అని ఉపయోగించాలి. మిగిలిన విషయాలలో అంటే మూడవ వ్యక్తికి సింగులర్ గా, మూడవ వ్యక్తి సింగులర్ గా వచ్చినప్పుడు మాత్రమే హ్యాజ్ అని ఉపయోగిస్తాం. కాబట్టి మూడవ వ్యక్తికి తప్ప అందరికీ మనం హ్యావ్ అని ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఐ, ఫస్ట్ పర్సన్ సింగులర్ హ్యావ్, ఐ హ్యావ్. వి, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి హ్యావ్. యు, సెకండ్ పర్సన్ సింగులర్ యు హ్యావ్. యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు హ్యావ్. యు హ్యావ్ అంటే నీవు కలిగి ఉన్నావు, లేదా యు హ్యావ్ అంటే మీరు కలిగి ఉన్నారు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇకపోతే హీ హ్యాజ్ థర్డ్ పర్సన్ సింగులర్ అండి, హీ, అందుకే హ్యాజ్ అనాలి. హీ హ్యాజ్ అంటే అతడు కలిగి ఉన్నాడు. షీ హ్యాజ్ అంటే ఆమె కలిగి ఉన్నది. మీరు గమనించినట్లయితే థర్డ్ పర్సన్ సింగులర్లకు మాత్రమే హ్యాజ్ ఉపయోగించాలి, మూడవ వ్యక్తికి తప్ప అందరికీ హ్యావ్ అని ఉపయోగించాలి. మూడవ వ్యక్తికి తప్ప అంటే ఎవరెవరు వస్తారు? ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ ఆల్ ది ప్లూరల్స్, అన్ని బహువచనాలు ఎవరైనా సరే. ఒకటికి మించి ఎక్కువగా ఉన్నటువంటి ఎటువంటి సబ్జెక్టుకైనా మనం ఉపయోగించేటువంటి పదము హ్యావ్ ఫామ్స్ లో, హ్యావ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగించాలి. దీని అర్థము కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి అనే అర్థాన్ని ఇస్తుంది. మూడవ వ్యక్తికి మాత్రమే ఈ హ్యాజ్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఇంతవరకు అర్థమైందా? సరే, ఇప్పుడు మరొకసారి ఎలా జాయిన్ చేయాలో ఒకసారి చూద్దాం, దాని అర్థాలతో సహా. ఐ హ్యావ్, వి హ్యావ్, యు హ్యావ్, యు హ్యావ్, హీ హ్యాజ్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ హ్యాజ్ అని చెప్పాలి. షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, దిస్ హ్యాజ్, దట్ హ్యాజ్, దే. థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇది ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనాలి. థర్డ్ పర్సన్ సింగులర్లకు మాత్రమే హ్యాజ్ అండి. మూడవ వ్యక్తి ఒకరిగా ఉన్నప్పుడు మాత్రమే హ్యాజ్. దే హ్యావ్, దీస్ హ్యావ్, దోస్ హ్యావ్, రామా హ్యాజ్. థర్డ్ పర్సన్ సింగులర్ రామా హ్యాజ్, ఒకరిగా ఉన్నారు. మూడవ వ్యక్తి ఒకరు మాత్రమే ఉన్నారు ఇక్కడ, రామా హ్యాజ్. అలాగే సీత హ్యాజ్, బాయ్ హ్యాజ్, ఒకవేళ బాయ్స్ అన్నప్పుడు హ్యావ్. గర్ల్ హ్యాజ్, గర్ల్స్ హ్యావ్. పెన్ హ్యాజ్, పెన్స్ హ్యావ్. బుక్ హ్యాజ్, బుక్స్ హ్యావ్. స్టూడెంట్ హ్యాజ్, స్టూడెంట్స్ హ్యావ్. టీచర్ హ్యాజ్, టీచర్స్ హ్యావ్. డాక్టర్ హ్యాజ్, డాక్టర్స్ హ్యావ్. సో ఈ విధంగా మూడవ వ్యక్తికి మాత్రమే హ్యాజ్ అని ఉపయోగించండి, అది కూడా సింగులర్ లో. మూడవ వ్యక్తి సింగులర్ గా ఒకరికి మాత్రమే హ్యాజ్ అని ఉపయోగించండి. మూడవ వ్యక్తి ఎక్కువ మందిగా ఉన్నప్పుడు, ఉదాహరణకు దే, దీస్, దోస్, బాయ్స్, గర్ల్స్, పెన్స్, బుక్స్, స్టూడెంట్స్, టీచర్స్, డాక్టర్స్, ఇవన్నీ కూడా మూడవ వ్యక్తి థర్డ్ పర్సన్ ప్లూరల్స్ బహువచనాలు. బహువచనాలు అన్నింటికి హ్యావ్ అని ఉపయోగించండి. ఇంతవరకు అర్థమైతే
ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ హ్యావ్ ఫార్మ్స్. ఇక్కడ హ్యావ్ అని కాని హ్యాజ్ అని కాని ఈ ఖాళీలలో హ్యావ్ అని కాని హ్యాజ్ అని కాని పూరించండి. ఇది ఒక చిన్న ఎగ్జామ్, దయచేసి విద్యార్థులు అర్థం చేసుకుని ఒక నోట్బుక్ లో నీట్గా ఇదే మాదిరిగా ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్క పేపర్ను మీరు హ్యాపీగా మీ నోట్బుక్ లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూస్తూ మీరే సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, మీ నోట్బుక్ లో నీట్గా రాసుకున్న తర్వాత ఆన్సర్ చేయండి. ఇప్పుడు రామ డాష్ అన్నాడు, ఇక్కడ హ్యావ్ అని కాని హ్యాజ్ అని కాని ఏదో ఒకటి పూరించండి. రామ గుర్తుంచుకోండి థర్డ్ పర్సన్ సింగులర్ అండి, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మరి హ్యావ్ అందామా హ్యాజ్ అందామా? వెరీ గుడ్, హ్యాజ్ అనాలి. ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ గా వచ్చినప్పుడు దానికి హ్యావ్ అనకూడదు, మూడో వ్యక్తి ఒకరిగా ఉన్నప్పుడు హ్యాజ్ అనాలి. చాలా గుడ్డి గుర్తు, సింపుల్ అండి ఇది, ఈజీగా అర్థం కావచ్చు. ఓకే, స్కూల్ అని ఉందండి, స్కూల్ హ్యాజ్ అందామా హ్యావ్ అందామా? వెరీ గుడ్, స్కూల్ హ్యాజ్. ఎందుకు? స్కూల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అందుకే హ్యాజ్. అలాగే బుక్, బుక్ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? హ్యాజ్. అలాగే మై పెన్, మై పెన్ హ్యావ్ అందామా హ్యాజ్ అందామా? మీరే చెప్పాలి. వెరీ గుడ్, హ్యాజ్. మై పెన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్. టీ హ్యావ్ అందామా టీ హ్యాజ్ అందామా? వెరీ గుడ్, టీ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం లేదండి, థర్డ్ పర్సన్ మూడో వ్యక్తి ఒకరిగా ఉన్నప్పుడు కంపల్సరీ హ్యాజ్ అందాం. ఓకేనా? అలాగే గోపాల్, గోపాల్ హ్యాజ్, గోపాల్ హ్యాజ్. ఓకే, అలాగే ఐ హ్యావ్ అందామా హ్యాజ్ అందామా? ఈడ ఒకరే కదా అని హ్యాజ్ అనొద్దండి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యావ్ అందాం. ఐ హ్యావ్ అనాలి, ఐ హ్యాజ్ అనకూడదు, తప్పు. మూడవ వ్యక్తులకు ఒకరిగా ఉన్నప్పుడు మాత్రమే హ్యాజ్ అనాలండి. ఓకేనా? వి హ్యావ్ అందామా హ్యాజ్ అందామా? వి హ్యావ్, ఎక్కువ మంది కదా, వి అంటే మేము, చాలా మంది ఉన్నాము కాబట్టి వి హ్యావ్. అలాగే ఏరోప్లేన్ హ్యాజ్ అనాలనా హ్యావ్ అనాలనా? వెరీ గుడ్, ఏరోప్లేన్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అని చెప్పాలి. మై ఫాదర్ హ్యావ్ అందామా హ్యాజ్ అందామా? మై ఫాదర్ హ్యాజ్, ఎందుకు హ్యాజ్ వచ్చింది ఇక్కడ? మై ఫాదర్ మూడవ వ్యక్తి, అందులో సింగులర్. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, సెల్ ఫోన్ హ్యావ్ అనాలనా హ్యాజ్ అనాలనా? వెరీ గుడ్, సెల్ ఫోన్ హ్యాజ్ అనాలి, ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్. అలాగే అవర్ ఆఫీస్ హ్యాజ్ అనాలనా హ్యావ్ అనాలనా? హ్యాజ్, అవర్ ఆఫీస్ హ్యాజ్, అవర్ ఆఫీస్ హ్యాజ్. మై పర్స్ హ్యాజ్ అందామా హ్యావ్ అందామా? హ్యాజ్, ఎందుకు? మై పర్స్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. హిజ్ డ్యూటీ, హిజ్ డ్యూటీ హ్యాజ్, ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్, డ్యూటీ ఒకటే కాబట్టి హ్యాజ్. హర్ మదర్ హ్యాజ్, ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్, హర్ మదర్ థర్డ్ పర్సన్ సింగులర్. హిజ్ ఫాదర్ హ్యాజ్ అందామా హ్యావ్ అందామా? హ్యాజ్, ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్, హిజ్ ఫాదర్ ఒకడే. ఇట్, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్. దే హ్యావ్, ఎందుకు హ్యావ్ వచ్చింది ఇప్పుడు చెప్పండి? దే హ్యావ్, ఎందుకు? దే థర్డ్ పర్సన్ ప్లూరల్ బహువచనం, దే అంటే వారు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దే హ్యావ్ అని చెప్పాలి. స్టూడెంట్స్ హ్యావ్ అనాలనా హ్యాజ్ అందామా? స్టూడెంట్స్ ఎస్ అంటే ప్లూరల్ కాబట్టి హ్యావ్, స్టూడెంట్స్ హ్యావ్ అని చెప్పాలి. ద కార్స్ హ్యావ్ అనాలనా హ్యాజ్ అందామా? కార్స్ అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ద కార్స్ హ్యావ్ అని చెప్పాలి. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? ద కార్స్ హ్యావ్. నెక్స్ట్ పేపర్ లో మరికొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, మనీ, మనీ హ్యాజ్ అనాలనా హ్యావ్ అందామా?
మనీ హ్యాజ్. ద కింగ్స్ హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నామా? ద కింగ్స్ హ్యావ్ ప్లూరల్, ప్లూరల్స్ ఉన్నాయి కాబట్టి హ్యావ్ అని పెట్టేశాం. ద స్టోరీ హ్యాజ్ అనల్నా హ్యావ్ అందామా? వెరీ గుడ్, ద స్టోరీ హ్యాజ్. మంకీస్, మంకీస్ హ్యావ్. ఎందుకు హ్యావ్ వచ్చింది చెప్పండి? వెరీ గుడ్, ప్లూరల్, ప్లూరల్ ఉంది కాబట్టి హ్యావ్. ద డాక్టర్ హ్యాజ్, ఎందుకు హ్యాజ్? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ద డాక్టర్ హ్యాజ్. హైదరాబాద్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్. మీరే చెప్పాలండి, సొంతంగా చెప్పాలి. టుడే హ్యాజ్, టుడే అంటే ఒకటే కాబట్టి టుడే హ్యాజ్. వీ హ్యావ్, వీ హ్యావ్, ఎందుకు? వీ అంటే మేము, ప్లూరల్ బహువచనం అండి కాబట్టి వీ హ్యావ్. దీస్ హ్యావ్, దీస్ హ్యావ్, దీస్ అంటే కూడా ప్లూరల్ అండి కాబట్టి దీస్ హ్యావ్ అని చెప్పాలి. ద కైట్స్ హ్యావ్, ద కైట్స్ హ్యావ్, ఎందుకు హ్యావ్ అన్నాము? కైట్స్, కైట్స్ అంటే ఏమి? ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. అలాగే మై ఫ్రెండ్స్ హ్యావ్, మై ఫ్రెండ్స్ హ్యావ్, ఎందుకు? మై ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కాబట్టి హ్యావ్. ద ఉమెన్, ఉమెన్ ఇక్కడ గమనించండి ప్లూరల్ అండి. ఉమెన్ అంటే ఆడమనిషి, ఉమెన్ ఎంఈఎన్, ఉమెన్ అంటే ప్లూరల్ అండి ఇది కాబట్టి హ్యావ్. ద ఉమెన్ హ్యావ్. అలాగే ద బాయ్స్, బాయ్స్ ప్లూరల్ హ్యావ్. అలాగే మై ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్, సింగులర్ ఉన్నాడు కాబట్టి హ్యాజ్, మై ఫ్రెండ్ హ్యాజ్. గోవింద్ హ్యాజ్, ఎందుకు? గోవింద్ థర్డ్ పర్సన్ సింగులర్. లార్డ్ వెంకటేశ్వర హ్యాజ్, ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్. ద డివిడి ప్లేయర్ హ్యాజ్, ద డివిడి ప్లేయర్ హ్యాజ్, ఒకరిగా ఉన్నారు. ద డివిడి ప్లేయర్ థర్డ్ పర్సన్ సింగులర్. ద రిమోట్ హ్యాజ్, ద రిమోట్ హ్యాజ్. మై సిస్టర్ హ్యాజ్, ఎందుకు? సింగులర్. చిరంజీవి హ్యాజ్, చిరంజీవి హ్యాజ్, సింగులర్. అర్థమైందా? నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చేయండి. కృష్ణ హ్యాజ్, ఎందుకు? కృష్ణ థర్డ్ పర్సన్ సింగులర్. ద కౌస్ హ్యావ్, ద కౌస్ హ్యావ్, ఎందుకు? ప్లూరల్, ఎస్ వచ్చింది. ద కౌస్ హ్యావ్. ద లయన్ హ్యాజ్, ద లయన్ హ్యాజ్, థర్డ్ పర్సన్ సింగులర్. అవర్ ఫ్రెండ్స్ హ్యావ్, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అవర్ ఫ్రెండ్స్ హ్యావ్. అవర్ కంట్రీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్, అవర్ కంట్రీ హ్యాజ్. ఇండియా హ్యాజ్, ఇండియా హ్యాజ్, థర్డ్ పర్సన్ సింగులర్ అండి. అమెరికా హ్యాజ్. ద బాయ్స్ హ్యావ్, ద బాయ్స్ హ్యావ్. ద డైరెక్టర్ హ్యాజ్, ద డైరెక్టర్ హ్యాజ్. ద బుక్ హ్యాజ్, ఒకరిగా ఉన్నారు కాబట్టి హ్యాజ్ అండి. డైరెక్టర్ అన్నా, బుక్ అన్నా, అమెరికా అన్నా, ఇండియా అన్నా, సింగులర్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అని ఉపయోగించడం జరుగుతుంది. గాంధీ హ్యాజ్, గాంధీ హ్యాజ్. ఎక్స్ అండ్ వై ఇక్కడ చూడండి, ఇద్దరు కలిశారు ఇప్పుడు. ఎక్స్ అండ్ వై కాబట్టి హ్యావ్, ప్లూరల్ అవుతారండి. అండ్ వచ్చింది కాబట్టి ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనాలి. అలాగే జెడ్, జెడ్ హ్యాజ్, ఎందుకంటే ఒకటే ఉంది ఇక్కడ, జెడ్ అనేది ఒకటే ఉంది కాబట్టి హ్యాజ్. మోహన్ హ్యావ్, మోహన్ హ్యాజ్ అ హ్యావా? వెరీ గుడ్, మోహన్ హ్యాజ్, ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ హ్యాజ్ అనాలి, హ్యావ్ అనకూడదు, తప్పు. ఓకే, ద డాక్టర్స్ హ్యావ్ అందామా హ్యాజ్ అందామా? ద డాక్టర్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్, ద డాక్టర్స్ హ్యావ్. ద లాయర్స్ హ్యావ్, ఎక్కువ మంది కదా ప్లూరల్ కాబట్టి హ్యావ్. ద కంప్యూటర్ హ్యాజ్, ఎందుకు? సింగులర్ ఏకవచనం
ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్. ద మొబైల్ హ్యాజ్, ద మొబైల్ హ్యాజ్, ద మొబైల్ హ్యాజ్, షీ హ్యాజ్, ఒకటే కాబట్టి మూడో వ్యక్తి ఆమె, షీ హ్యాజ్. ద ఫ్లవర్స్, ద ఫ్లవర్స్, ఇక్కడ ప్లూరల్ కాబట్టి హ్యావ్. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు హ్యావ్ అంటే అర్థమేంటి, ఎవరికి ఉపయోగించాలి, హ్యాజ్ అంటే అర్థమేంటి, ఎట్లాంటి సబ్జెక్టులకు ఉపయోగించాలి తెలుసుకున్నారు. నెక్స్ట్ పార్ట్ లో పూర్తిగా సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూస్తారు, ఎన్నో రకాల సెంటెన్సెస్ అక్కడ మీరు చూస్తారు. హ్యాపీగా హ్యావ్లను హ్యాజ్లను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి పూర్తిగా నెక్స్ట్ పార్ట్ లో పూర్తిగా తెలుసుకుంటారు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇంతవరకు మీరు చూసినటువంటి ఈ వీడియోలో ఏ పేపర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీ నోట్బుక్ లో నీట్గా రాసుకొని మీరే సొంతంగా క్లాస్ చెప్పేటట్టు, మీరే సొంతంగా వివరించేటట్టు మరి ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలకు కావచ్చు, లేదా మీ ఇంట్లో ఉన్న వారికి కావచ్చు, లేదా మీ స్నేహితులతో కావచ్చు, ఈ పేపర్లో ఉండే విషయాన్ని సొంతంగా వాళ్ళకి వివరించండి. మీరు కూడా మరి ఇవన్నీ కూడా ఇంకా మీకు చాలా బాగా అర్థం అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, దయచేసి ప్రాక్టీస్ బాగా చేయండి, నోటి ప్రాక్టీస్ చేయండి. మీరు నోటితో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, జీవితంలో ఇక వీటి మీద అనుమానం అనేది ఉండదు. ఓకే స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పార్ట్ ను తొందరలో చూడండి, ఓకేనా, బాయ్. ఈ వీడియోలో మనం హెల్పింగ్ వర్బ్స్ లో అతి ముఖ్యమైనటువంటి పదాలండి, హెల్పింగ్ వర్బ్స్ లో హ్యావ్ ఫామ్స్ లో, హ్యావ్ ఫామ్స్ లో ప్రెజెంట్ టెన్స్ కు సంబంధించినటువంటి హ్యావ్ మరియు హ్యాజ్, హ్యావ్ మరియు హ్యాజ్, ఈ రెండింటికి అర్థాలేంటి, ఈ రెండు పదాలను ఎవరికి ఉపయోగిస్తారు, ఎవరెవరికి హ్యావ్ అనాలి, ఎవరెవరికి హ్యాజ్ అనాలి, ఇది చాలా మంది మన విద్యార్థులు, తెలుగు మీడియం విద్యార్థులు కావచ్చు, తెలుగు వచ్చి ఇంగ్లీష్ రాదు అని బాధపడుతున్నటువంటి విద్యార్థులకు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు, హ్యావ్ అని పర్ఫెక్ట్ గా ఎవరికి వాడాలి, హ్యాజ్ అని పర్ఫెక్ట్ గా ఎవరికి వాడాలి అని ఇంతవరకు చాలా మందికి, చాలా మందికి అండి అందరికీ కాదు, చాలా మందికి వీటి అర్థాల్లో డిఫరెన్స్ తెలియట్లేదు. అందుకని ఈ వీడియో ద్వారా పూర్తిగా అటువంటి డౌట్కు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. విద్యార్థులు దయచేసి జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకున్నట్టయితే ఈ వీడియో అయిపోయేలోపు మీకు హ్యావ్ అంటే ఏమి, హ్యాజ్ అంటే ఏమి, ఎవరికి ఉపయోగించాలి పూర్తిగా తెలుసుకుంటారు. ఓకే స్టూడెంట్స్, స్టార్ట్. హ్యావ్, హ్యాజ్. హ్యావ్ అంటే అర్థము కలిగి ఉండుట, హ్యాజ్ అన్నా కూడా కలిగి ఉండుటనే, హ్యావ్ అన్నా కలిగి ఉండుట, హ్యాజ్ అన్నా కలిగి ఉండుట. కానీ ఇంగ్లీష్ గ్రామర్ లో హ్యావ్ కొంతమందికి మాత్రమే ఉపయోగించండి, హ్యాజ్ కొంతమందికి మాత్రమే ఉపయోగించండి. ఎవరికి హ్యావ్ అనాలి, ఎవరికి హ్యాజ్ అనాలి, ఈ తేడాను జాగ్రత్తగా విద్యార్థులు ఇప్పుడు తెలుసుకోండి. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను అంటే నేను, ఓకే, కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నాము, ఉన్నాము అంటే మేము, కలిగి ఉన్నారు వారు, వీరు, అవి, ఇవి, ఇలా కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి. బాగా అర్థం చేసుకోండి, కలిగి ఉన్నారు అంటే వారు, వీరు, రాముడు మరియు సీత,
ఇలా ఒకటికి మించి ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే, ఒకటికి మించి ఎక్కువగా ఉన్న వారికి మనము హ్యావ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. ఇకపోతే ఒకరిగా ఉన్నవారు ఎవరు? మూడవ వ్యక్తి. మూడవ వ్యక్తి ఒకరిగా ఉంటే అటువంటి వారికి హ్యాజ్ అని ఉపయోగించండి అంటాడు. హ్యాజ్ అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ బాగా గమనించండి. కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. మగవారైతే కలిగి ఉన్నాడు అని అంటాం. అదే ఆడవారైతే కలిగి ఉన్నది, వస్తువులకు కలిగి ఉన్నది, జంతువులకు కలిగి ఉన్నది. ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూడవ వ్యక్తి ఒకరికి మాత్రమే. మూడవ వ్యక్తి అంటే ఏమి, మొదటి వ్యక్తి అంటే ఏమి, ఇవన్నీ పార్ట్ 7, 8, 9లో పూర్తిగా మీరు తెలుసుకున్నారు. మూడవ వ్యక్తి అక్కడ నీట్గా మీకు అర్థమవుతుంది. ఆ వీడియోను చూసి ఇక్కడికి రండి, లేకపోతే మీకు ఈ వ్యక్తుల మీదే ఈ హ్యావ్లు హ్యాజ్లు ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోను చూడడం మంచిది. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందుగా హ్యావ్ అన్నా కలిగి ఉండటనే, హ్యాజ్ అన్నా కలిగి ఉండటనే. కానీ హ్యావ్ కొంతమందికి మాత్రమే ఉపయోగించాలి, హ్యాజ్ కొంతమందికి మాత్రమే ఉపయోగించాలి. అసలు హ్యావ్ అనే పదానికి ఏమేమి అర్థాలు వస్తాయి తెలుగులో? కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి అనే అర్థాన్ని ఇస్తుంది. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. గుడ్డి గుర్తు పెట్టుకోండి. మూడవ వ్యక్తి ఒకరిగా ఉన్నప్పుడు అతడు, ఇతడు, రాముడు, సీత, లక్ష్మి, సినిమా, చర్చ్, బస్సు, కారు, ట్రైను, ఏరోప్లేను, ఇవన్నీ మూడవ వ్యక్తులు ఏకవచనాలు, సింగులర్లకు మాత్రమే. ఒకరిగా ఉంటే మాత్రమే వారికి మనం హ్యాజ్ అని ఉపయోగించేసేయండి. ఇప్పుడు ఉదాహరణలు వస్తాయి, ఇక్కడ నేను చెప్పిస్తాను. జస్ట్ స్టార్టింగ్ లో మీరు అర్థం చేసుకోవాలి, ఓహో హ్యావ్ అంటే మూడవ వ్యక్తికి తప్ప, ఎందుకంటే ఎక్కువ మంది ఎవరైనా ఉండనండి, ఇంకా మూడవ వ్యక్తికి అందులో సింగులర్లకు మాత్రమే తప్ప అందరికీ కూడా మనము హ్యావ్ అని ఉపయోగించాలి. మూడవ వ్యక్తికి ఏమి ఉపయోగించాలి అప్పుడు? హ్యాజ్ అని ఉపయోగించాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలి ముందుగా. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి అనే అర్థాన్ని ఇస్తుంది. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది, ఉన్నది అని అర్థాన్ని ఇస్తుంది. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఈ సబ్జెక్టులకు మనం అటాచ్ చేసి చూసినట్టయితే మీకు ఇంకా నీట్గా అర్థమయ్యేటట్టు ఈ వీడియో ద్వారా తెలిసిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఒకసారి దయచేసి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఐ అనుంది ఇక్కడ, నేను. నేను మొదటి వ్యక్తి కాబట్టి, మూడవ వ్యక్తి ఏకవచనం కాదు కాబట్టి ఎటువంటి ఆలోచన వద్దు, ఐ హ్యావ్ అనండి. అప్పుడు దాని అర్థము కలిగి ఉన్నాను అని వస్తుంది. ఓకేనా? ఇకపోతే వి, మేము. మేము అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు లాస్ట్ పార్ట్లలో, పార్ట్ 7, 8, 9లో పూర్తిగా తెలుసుకున్నారు. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఐ హ్యావ్, నేను కలిగి ఉన్నాను. వీ హ్యావ్, మేము కలిగి ఉన్నాము. మేము, మేము అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. వీ హ్యావ్, నో ప్రాబ్లం. దీని అర్థం ఏంటి? మేము కలిగి ఉన్నాము. ఓకేనా? యూ హ్యావ్, యూ అంటే సెకండ్ పర్సన్ సింగులర్, నీవు కలిగి ఉన్నావు, యూ హ్యావ్ అనండి, నో ప్రాబ్లం. మనకు ప్రాబ్లం ఎక్కడ? మూడవ వ్యక్తి ఒకరిగా ఉన్నప్పుడు మాత్రమే. ఇంకా మూడవ వ్యక్తికి మనం ఎంట్రీ కాలా కాబట్టి నో ప్రాబ్లం. యూ హ్యావ్, నీవు కలిగి ఉన్నావు లేదా మీరు కలిగి ఉన్నారు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇకపోతే ఇక్కడ వచ్చింది చూడండి, డేంజర్. హీ, మరి ఇప్పుడు హ్యావ్ అందామా హ్యాజ్ అందామా? ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. హీ అంటే నేను కాదు, మేము కాదు, నువ్వు కాదు, మీరు కాదు. బాగా అర్థం చేసుకోండి. నేను, మేము ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్,
యూ అండ్ యూ, నీవు మీరు, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. ఇక్కడ డేంజర్ ఉంది చూడండి, హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అండి. హీ ముల్లాజే పెట్టద్దండి, ఇంకా హీ హ్యాజ్ అనేసేయండి. అర్థమైందా? హీ హ్యాజ్ అనండి, ఆలోచన వద్దు. ఎందుకు? హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, మూడవ వ్యక్తి ఒకటిగా ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి, షీ, షీ అంటే ఆమె, మూడవ వ్యక్తి, మూడవ వ్యక్తి అందులో ఒకటిగా ఉంది, షీ సింగులర్ కాబట్టి షీ హ్యాజ్ అని చెప్పండి. అలాగే ఇట్ తీసుకోండి, ఇట్ అది, మూడవ వ్యక్తి మనకు సంబంధం లేదు కాబట్టి ఇట్ హ్యాజ్ అని చెప్పాలి. అలాగే దిస్, ఇది దగ్గరలో ఉంది, ఒకటే ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దిస్ హ్యాజ్. అలాగే దట్, దట్ అంటే అది, ఒకటే ఉంది కాబట్టి దట్ హ్యాజ్. బాగా గమనించండి, వాడుకలో హ్యావ్ కన్నా యాజ్ ఎక్కువగా వస్తుంది, మీరు అది గమనించాలి. దే, ఇప్పుడు చూడండి ఇక్కడ దే, ఇది ప్లూరల్ బహువచనంలో ఉందండి, బాగా గమనించండి. దే అనేది బహువచనంగా ఉంది, అందులో మూడో వ్యక్తి కావచ్చు కానీ బహువచనం, ఒకటికి మించి ఎక్కువగా ఉన్నట్టయితే అది బహువచనం. బహువచనాలు వచ్చినప్పుడు ఆలోచన వద్దు, వెంటనే హ్యావ్ అనండి. దే హ్యావ్ అనాలింగ. మూడవ వ్యక్తి ఏకవచనంగా ఉంటే తప్ప హ్యాజ్ అనాలి, వేరే విషయానికి వస్తే హ్యావ్ అనండి. డౌట్ వద్దు, ఎక్కువ మంది ఉన్నారా, హ్యావ్ అనేసేయండి. ఇంకా అలాగే ఇక్కడ చూడండి, దీజ్, దీజ్ ఇవి, దీజ్ హ్యావ్ అనాలి. ఎందుకు? ఇవి అంటే ఒకటికి మించి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పర్సన్స్ చూడొద్దండి, అవసరం లేదు. ఇక ఒకటికి మించి ఎక్కువగా ఉన్నట్టయితే వెంటనే హ్యావ్ అనేసేయండి, ప్లూరల్స్ ఉంటే హ్యావ్ అనేసేయండి. అలాగే దోజ్, అవి, అవి అంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హ్యావ్ అనేసేయండి. అలాగే రామా, ఇక్కడ చూడండి మళ్ళీ డేంజర్, రామా హ్యాజ్ అనాలి. ఎందుకు? రాముడు మూడవ వ్యక్తి, మూడవ వ్యక్తి రాముడు, రాముడు గురించి మాట్లాడుతున్నాం మనం, రామా హ్యాజ్ అనాలి. మూడవ వ్యక్తి ఒకరిగా ఉంటే మాత్రమే హ్యాజ్ అనే పదాన్ని ఉపయోగించాలి, ఇది విద్యార్థులు గమనించాలి. అలాగే సీత తీసుకో, సీత హ్యాజ్. బాయ్స్ తీసుకో, బాయ్స్ అంటే బాలురు, బాలురు మరి ఎక్కువ మంది కదా, అప్పుడు బాయ్స్ హ్యావ్ అనాలి. విద్యార్థులు చాలా జాగ్రత్త వహించండి, ఇక్కడ బాయ్స్ హ్యావ్ అనాలి. ఒకవేళ ఎస్ లేదనుకోండి ఇక్కడ, అందుకే రెడ్ మార్క్లు పెట్టాను, బాయ్ అని తీసుకోండి, బ్లాక్ కలర్లో ఉండేది తీసుకోండి, బిఓవై బాయ్, బాయ్ హ్యాజ్ అనాలనా హ్యావ్ అనాలనా? వెరీ గుడ్, బాయ్ అన్నప్పుడు హ్యాజ్ అనాలి. ఒకవేళ బాయ్స్ అన్నారనుకోండి అప్పుడు హ్యావ్ అనాలి. భారతం చేసుకున్నారా? ఏకవచనంగా ఉంటే బాయ్ హ్యాజ్, బాయ్స్ హ్యావ్. అర్థమైందా? అలాగే ఇక్కడ చెప్పండి, గర్ల్, మరి హ్యావ్ అందమ్మా హ్యాజ్ అందమ్మా? ఆలోచించండి, గర్ల్ హ్యాజ్ అనాలి, గర్ల్ హ్యాజ్, గర్ల్ హ్యాజ్ అని చెప్పాలి. పెన్, పెన్ అని ఉందనుకోండి అప్పుడు హ్యావ్ అంటారా హ్యాజ్ అంటారా? పెన్ అని థర్డ్ పర్సన్ సింగులర్ గా వస్తే, ఏకవచనంగా ఇస్తే అప్పుడు హ్యాజ్ అని చెప్పాలి. పెన్ హ్యాజ్. ఒకవేళ పెన్స్ అని ఉంటే పెన్స్ అన్నప్పుడు హ్యావ్ అనాలి. బుక్స్, బుక్స్ పుస్తకాలు అన్నప్పుడు బహువచనం కాబట్టి హ్యావ్ అనాలి. బుక్స్ బదులుగా బుక్ అని వచ్చిందనుకోండి బుక్ హ్యాజ్ అనాలి. బుక్ థర్డ్ పర్సన్ సింగులర్, ఒకరిగా ఉంటే హ్యాజ్ అనండి, ఎక్కువగా ఉంటే హ్యావ్ అనండి. గుడ్డి గుర్తు అంతే, వేరేదేం లేదండి, సింపుల్. ఒకరిగా ఉంటే అది కూడా మూడో వ్యక్తి, ఐ వి యూ యూ, ఇవి ఒకటి తీసేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు, ఐ నేను ఒక్కనే కదా, ఒకరి కాబట్టి హ్యాజ్ అంటాను అంటే కుదరదు. ఫస్ట్ పర్సన్ కు సెకండ్ పర్సన్ కు ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యావ్ పెట్టండి, ఆప్షన్ ఇంకేమీ లేదు. ఫస్ట్ పర్సన్ కు సెకండ్ పర్సన్ కు హ్యావ్ పెట్టేసేయండి.
మూడవ వ్యక్తి ఏకవచనంగా వచ్చినప్పుడు, ఒకరిగా వచ్చినప్పుడు మాత్రమే హ్యాజ్ అనాలి. ఇదే రూల్. అర్థమైందా? స్టూడెంట్ అన్నాడనుకోండి, స్టూడెంట్ అన్నాడనుకోండి, అప్పుడు హ్యాజ్ అనాలి. ఒకవేళ స్టూడెంట్స్ అన్నారనుకోండి, అప్పుడు హ్యావ్ అనాలి. టీచర్ అనుందనుకోండి, హ్యాజ్ అనాలి. టీచర్స్ అనుందనుకోండి, హ్యావ్ అనండి. డాక్టర్ అనుందనుకోండి, హ్యాజ్ అనండి. డాక్టర్స్ అనుందనుకోండి, హ్యావ్ అనండి. ఈ విధంగా అర్థం చేసుకోండి, హ్యావ్ హ్యాజ్. ఇప్పుడు వాటి అర్థాలు ఏమొస్తాయో ఒకసారి చూద్దాం. విద్యార్థులు జాగ్రత్తగా వినండి. ఐ హ్యావ్, నేను కలిగి ఉన్నాను. వి హ్యావ్, మేము కలిగి ఉన్నాము. యు హ్యావ్, నీవు కలిగి ఉన్నావు. యు హ్యావ్, మీరు కలిగి ఉన్నారు. ఇక్కడ హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ హ్యాజ్, అతడు కలిగి ఉన్నాడు, ఇతడు కలిగి ఉన్నాడు, ఎలాగైనా అర్థం చేసుకోండి. షీ హ్యాజ్, ఆమె కలిగి ఉన్నది, లేదా ఈమె కలిగి ఉన్నది. ఇట్ హ్యాజ్, ఇది కలిగి ఉన్నది, అది కలిగి ఉన్నది. దిస్ హ్యాజ్, ఇది కలిగి ఉన్నది. దట్ హ్యాజ్, అది కలిగి ఉన్నది. ఇక్కడ చూడండి, దే హ్యావ్ అనాలి, ప్లూరల్ బహువచనం. దే హ్యావ్ అంటే అవి కలిగి ఉన్నవి, వారు కలిగి ఉన్నారు, వీళ్ళు కలిగి ఉన్నారు అని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. దీజ్ హ్యావ్, దీజ్ ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీజ్ హ్యావ్, ఇవి కలిగి ఉన్నాయి. దోజ్ హ్యావ్, అవి కలిగి ఉన్నాయి. రామ హ్యాజ్, రాముడు కలిగి ఉన్నాడు. రామ థర్డ్ పర్సన్ సింగులర్ అండి, అందుకే హ్యాజ్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ బి ఫామ్ ను, హ్యావ్ ఫామ్ ను ఉపయోగించుకోవాలి. రామ హ్యాజ్, సీత హ్యాజ్, బాయ్స్ హ్యావ్. బాయ్స్ అన్నప్పుడు హ్యావ్ అనండి, బాయ్ అన్నప్పుడు హ్యాజ్ అనండి. ఏం లేదండి, ప్లూరల్ గా వచ్చినప్పుడు హ్యావ్ పెట్టండి, సింగులర్ గా వచ్చినప్పుడు హ్యాజ్ పెట్టండి. ఓకేనా? హ్యావ్ ఫామ్స్ అంటే అర్థమవుతున్నాయా? ఇవి హ్యావ్ ఫామ్స్ అండి, హ్యావ్ ఫామ్స్ లో ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాం మనం. అలాగే గర్ల్ హ్యాజ్ అంటారా, హ్యావ్ అంటారా? గర్ల్ అన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ కు హ్యాజ్ అనండి, గర్ల్స్ అన్నప్పుడు హ్యావ్ అనండి. ప్లూరల్స్ కైతే హ్యావ్, సింగులర్లకైతే హ్యాజ్. Pen has, pens have. Book has, books have. Student has, students have. Teacher has, teachers have. Doctor has, doctors have. చూశారుగా విద్యార్థులారా, సింపుల్ గా చెప్తానండి, బాగా జాగ్రత్తగా వినండి. హ్యావ్ అన్న, హ్యాజ్ అన్న కలిగి ఉండుట అనే విషయం గురించి మాట్లాడతాయి. ఇకపోతే హ్యావ్ కొంతమందికి మాత్రమే మాట్లాడాలి, హ్యాజ్ కొంతమందికి మాత్రమే ఉపయోగించాలి. ఎవరికి హ్యావ్ అనాలి, ఎవరికి హ్యాజ్ అనాలి, గుడ్డి గుర్తు పెట్టుకోండి. మూడవ వ్యక్తి ఒకరిగా ఉంటే, సింగులర్ గా ఉంటే హ్యాజ్ అనండి, మిగిలిన అందరికీ హ్యావ్ అనండి. ఒకరిగా ఉంటే తప్ప, వేరే అందరికీ కూడా, మూడవ వ్యక్తి ఒకరిగా ఉంటే తప్ప అందరికీ కూడా హ్యావ్ అనండి. మూడవ వ్యక్తి ఒకరికి మాత్రమే హ్యాజ్ అనండి. అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అది కలిగి ఉన్నది, అతడికి, అతడు కలిగి ఉన్నాడు, అతడు కలిగి ఉన్నది, అతడు కలిగి ఉన్నాడు, ఆమె కలిగి ఉన్నది. ఈ విధంగా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీకు హ్యావ్ ఎవరికి ఉపయోగించాలి, హ్యాజ్ ఎవరికి ఉపయోగించాలి, ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, మూడవ వ్యక్తికి తప్ప అందరికీ హ్యావ్ అని ఈ హ్యావ్ ఫామ్ ను ఉపయోగించుకోవాలి. మూడవ వ్యక్తి ఒకరిగా ఉంటే మాత్రమే హ్యాజ్ అని ఈ పదాన్ని మనము
ఉపయోగించుకోవాలి. అర్థమైందా? మరొక్కసారి ఫాస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ఐ హ్యావ్, నాతో పాటు మీరు చెప్పండి, ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, దిస్ హ్యాజ్, దట్ హ్యాజ్, దే హ్యావ్, దీజ్ హ్యావ్, దోజ్ హ్యావ్, రామ హ్యాజ్, సీత హ్యాజ్, బాయ్స్ హ్యావ్. ఒకవేళ బాయ్ అని ఉందనుకోండి హ్యాజ్ అనండి. గర్ల్ హ్యాజ్, గర్ల్స్ అన్నప్పుడు హ్యావ్ అనండి. పెన్ హ్యాజ్, పెన్స్ హ్యావ్, బుక్ హ్యాజ్, బుక్స్ హ్యావ్, స్టూడెంట్ హ్యాజ్, స్టూడెంట్స్ హ్యావ్, టీచర్ హ్యాజ్, టీచర్స్ హ్యావ్, డాక్టర్ హ్యాజ్, డాక్టర్స్ హ్యావ్. ఈ విధంగా హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. మూడవ వ్యక్తి ఏకవచనాలకు, మూడవ వ్యక్తి ఏకవచనాలకు, సింగులర్లకు మాత్రమే ఉపయోగించండి. హ్యావ్ అనేది మూడవ వ్యక్తి ఏకవచనం తప్ప, ఒకరికి తప్ప అందరికీ. ఎక్కువ మంది వస్తే ఇంకా హ్యావే పెట్టేసేయండి, నో ప్రాబ్లం. అర్థమైందా? సో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోను చక్కగా చూసి ఒక పేపర్లో నీట్గా ఇదే మాదిరిగా రాసుకొని మీ నోటికి సులభంగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. వితౌట్ ప్రాక్టీస్ యు కాంట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ అండ్ హ్యాజ్. సో మై డియర్ స్టూడెంట్స్, చక్కగా ప్రాక్టీస్ చేయాలండి. ఇది కన్ఫ్యూజన్ వర్డ్స్ అండి, అంతే తప్ప ఇంకేమి లేదు. హ్యావ్ ఎవరికి ఉపయోగించాలి, హ్యాజ్ ఎవరికి ఉపయోగించాలి అర్థం చేసుకుంటే జీవితంలో మీకు మీరు భయపడరు. హ్యావ్ అంటే భయపడరు, హ్యాజ్ అంటే భయపడరు. ఎక్కువ మంది వచ్చినప్పుడు హ్యావ్ పెట్టేసేయండి. మూడవ వ్యక్తి ఒకరిగా మాట్లాడేటప్పుడు మనం హ్యాజ్ అనాలి. వీటి అర్థాలు, హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి, హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అనే అర్థాన్ని ఇస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ చూడండి, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సో ఒక నోట్బుక్ తీసుకొని నీట్ గా ఈ పేపర్లో మీరు ఏదైతే చూశారో, ఈ వీడియోలో మీరు ఏదైతే చూస్తున్నారో, అవన్నీ కూడా పూర్తిగా ఒక నోట్బుక్ లో నీట్ గా రాసుకోండి. ఇదే మాదిరిగా రాసుకోండి, మీరే సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. కేవలం ఈ వీడియో అయిపోయేంతలోపు మీలో ఎన్నో తేడాలు, హ్యావ్ అంటే ఏమి, హ్యాజ్ అంటే ఏమి, పూర్తిగా అనుమానం వెళ్ళిపోతుంది, డౌట్ ఉండదు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నోట్ తీసుకోండి, నోట్ తీసుకొని వెంటనే ఈ విషయాలన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.